जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर। చూసినట్టయితే మన రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు తెలంగాణ రావాలని, తెలంగాణ కొరకు ప్రజలందరూ పోరాడుతున్నారని ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలందరినీ కూడా రోళ్ల మీదకి కేసీఆర్ గారు రప్పించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉద్యమాల ద్వారా, అనేకమైన ఉద్యమాల ద్వారా కొంతమంది నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి, అందరూ కూడా జైళ్ల పాలై బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో ప్రతి ఇంటికొక్క నౌకరన్నారు, ఇంటికొక్క జాబ్ ఇస్తానని వాగ్దానం చేసి మాయమాటలు చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరి పరిస్థితి బొట్ట తిప్పలు పట్టుకొని రోడ్ల మీద గుడిసెలు వేసుకొని గుడిసెల్లో జీవిస్తున్న పరిస్థితి. ఈ బంగారు తెలంగాణ అంటే జీవితాలు బాగుపడాలి తప్ప ప్రజలందరూ కూడా ఉన్న ఉపాధిని కూడా కోల్పోయి రోడ్ల మీద బతికే పరిస్థితి మన కేసీఆర్ నాయకత్వంలో భరించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు ఎంతో వెలుగులు నింపిన అనేకమైన సంక్షేమాలు రాజశేఖర రెడ్డి గారు స్థాపిస్తే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇంట్లో పనులు లేక వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ నువ్వు ఇచ్చే కరెంటు బిల్లు అన్న వాళ్ళకి మాఫీ చేస్తే వాళ్ళు కనీసం ఎంతో కొంత సంతోషంగా ఉంటారు. కరెంటు బిల్లు కూడా మాఫీ చేయలేదు. ఈరోజు వాళ్ళకి అనారోగ్యాలు జ్వరాలు అనారోగ్యాలతోటి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక మనిషి హాస్పిటల్ చేరి మళ్ళీ ఇంటికి రావాలంటే కనీసం 10 నుంచి 20 వేలు 30 వేలు 50 వేలు రూపాయలు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన సదుపాయాలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ విధమైన డాక్టర్లు అందుబాటులో లేరు. స్కూల్లో చూసినట్టయితే చదువుకునే పిల్లలకు కూడా సరైన ఉపాధ్యాయులు లేరు. అంగన్వాడీ మహిళలను చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి అయితే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఇచ్చే స్థానిక ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి వీళ్ళ మీద ఇప్పటికైనా మీరు కనికరం చూపించండి, వీళ్ళ మీద ప్రేమ చూపించండి. ఓట్లప్పుడు మాత్రమే వీళ్ళ ఓట్లు రాబట్టడం కొరకు మాయమాటలు చెప్పి వీళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులుగా పేదరికంలో అనుభవిస్తూ కనీసం అక్కడ కూర్చుంటే వర్షం కొడితే పాములు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. అటు చూస్తే గుర్ర, ఇటు చూస్తే మట్టి, అనేకమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళ విషయంలోనైనా కలెక్టర్ గారు స్పందించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారు స్పందించకపోతే మరి ఇలాంటి వాళ్ళు దాదాపుగా 200 కుటుంబాలు వీళ్ళ ఉన్నాయి. ఈ 200 కుటుంబాలతో సహా 2000 కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక ఉద్యమ రూపకంగా ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచన చేయకుండా మేము ముందుకు వెళ్తాం. ప్రభుత్వం మీద ఎంతవరకు అయితే అంతవరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క చేరికలను మేము ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన చేరికలు జరుగుతూనే ఉంటాయి, అనేకమైన ప్రోగ్రాంలు జరుగుతూనే ఉంటాయి, అనేకమైన సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. కేసీఆర్ను మేము ఏదో విమర్శించాలని కాదు, కేసీఆర్ మీద మాకేదో కోపం ఉండి కాదు. కేసీఆర్ అంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, మాకు కూడా ముఖ్యమంత్రి కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు
ప్రజల గురించి మీరు కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడానికి మీరు సలహాలు చేస్తా ఉన్నారు మీ లాభం కొరకు కాబట్టి ప్రజలు ఏ ఇలాంటి పరిస్థితుల్లో భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైనా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయా ఉంటలేవా అని కోణంలో కూడా మీరు ఆలోచన చేయట్లేదు ఆ రోజు ఆర్టీసీ వాళ్ళ సమ్మెను అయితే 52 రోజులు మీరు మభ్యపెట్టి ట్యాంక్ బండ్ మీద విపరీతమైన పోలీసు లాఠీలతో దెబ్బలు కొట్టించారు పోలీస్ వల్ల తప్పేం లేదు మీరు ఎట్లా చెప్తే పోలీస్ వల్ల అలా వింటారు ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు చెప్పి ఏ రకంగా అయితే నడిపిస్తారో వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఈ రోజు వీళ్ళని చూసినప్పుడు హాస్పిటల్ అయించి మీరు కూడా పేదోళ్ళు ఎవరు వాళ్ళు వెళ్తున్న మాట నిజమా అబద్ధమా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారా లేకపోతే నిజంగానే తాగి రోడ్ల మీద తిరుగుతున్నారా మీరు గుర్తించండి దయచేసి ప్రజల పక్షాన మీరు కూడా ఏ విధంగానైనా మీరు సహాయకంగా ఉండాలని మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।